వెల్కమ్ టు విధాత ఈరోజు మన స్టూడియోలో మనతో మాట్లాడడానికి మలిదశ ఉద్యమంలో మొట్టమొదటి తెలంగాణ ఉద్యమకారుడు అనేక సామాజిక ఉద్యమాలలో పాల్గొన్నటువంటి నాయకుడు అనాథలందరికీ అమ్మ నాన్న అయినటువంటి తెలంగాణ బిడ్డ ఇవాళ భారతదేశం రక్షణ కోసం భారత్ బచావో ఉద్యమానికి తెలంగాణలో నాయకత్వం ఇస్తున్నటువంటి నాయకుడు గాద ఎన్ఏ గారు మనతో ఉన్నారు ఇప్పుడు ఆయనతో మాట్లాడదాం నమస్కారం అండి నమస్తే జైలు పోయిన తర్వాత మీ మా మీ ఆలోచన మొత్తం కూడా అనాథలు అయిపోయట ఆచరణ ఎప్పుడు పెట్టారు మార్చిలో వచ్చిన రాగానే అప్పుడు రెండు వేల ఆరులోనే రెండు వేల ఆరు మార్చిలో వచ్చిన రాగానే దీనికి సంబంధించి ఇంకా చాలా మంది మిత్రులతో అభిప్రాయం పంచుకున్నప్పుడు వాళ్ళు హైదరాబాద్లో పెట్టు లేబర్ రంగారెడ్డి హైదరాబాద్ చుట్టూ ప్రాంతాలు ఎక్కడైనా పెట్టు మేము మీకు ఇల్లు ఇస్తాము అది ఇస్తాము ఇది ఇస్తాము ఏవో చెప్తే కూడా నాకు ఎందుకో ప్రకృతికి దగ్గరగా ఉండాలనే ఆలోచనతో నేను ఆ స్వగ్రామం పూర్వం వరంగల్ జిల్లా ఇప్పుడు ప్రస్తుతం జనగామ జిల్లా స్టేషన్ గాన్పూర్ నియోజకవర్గం జఫర్గఢ్ మండలం సాగరం విలేజ్లో నేను అక్కడ జన్మించిన అయితే దగ్గరలోనే ట్రైబల్ తండాలు ఉంటాయి అక్కడ ఏర్పాటు చేయాలనే ఆలోచనతోటి ఎందుకంటే ఎప్పుడు కూడా ప్రతి జీవి ప్రకృతికి దగ్గరగా జీవించినప్పుడే వాళ్ళలో ఒక గొప్ప ఆలోచనలు వస్తాయి గొప్ప క్యారెక్టర్ ఉంటుంది అనే ఆలోచన నాకు మొదటి నుంచి ఉండేది కాబట్టి ఈ పిల్లలు కూడా హైదరాబాద్లో పెడితే ఏముంటుంది ఆడా వాడు నాలుగు గోడల మధ్య ఉంటాడు కాన్వెంట్ స్కూలు కార్పొరేట్ కాలేజీలు లేకపోతే ఈ విద్యా విధానం దీంట్లోనే ఉంటాడు అసలు వీళ్ళ పిల్లలకి తాగే పాలు ఎక్కడి నుంచి వస్తున్నాయి రా అంటే తెలియదు ఎట్లు వస్తున్నాయంటే తెలియదు మనం తినే తిండి బియ్యం ఎక్కడి నుంచి వస్తున్నాయా అంటే తెలియదు ఏదో రేషన్ మనం షాపింగ్ మాల్లలో దొరుకుతున్నాయి కదా అంటాడు కాబట్టి ఇటువంటి ఆలోచన నుంచి ప్రకృతికి దగ్గరగా ఉండాలి సంపదకు దగ్గరగా ఉండాలి సృష్టికి దగ్గరగా ఉండాలి అనే శ్రమకి దగ్గరగా ఉండాలనే ఆలోచనతోటి అక్కడ ఏర్పాటు చేయడం జరిగింది రెండు వేల ఆరులో దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది అప్పుడు అక్కడ ఒక ఎకరం భూమి కొనడం కానీ టెంపరవరీ అయితే మాకు ఉన్న మా ఫ్యామిలీకి ఉన్నటువంటి వసతిలోనే ఏర్పాటు చేసి ముప్పై మూడు మందితోటి ఏర్పాటు చేయడం జరిగింది దాని తర్వాత కొద్ది రోజులకే నిర్మాణం పూర్తి చేసి అనేక మంది స్నేహితులు శివభిలాషులు దాతలు సహకారంతో పర్మనెంట్ స్ట్రక్చర్ ఈ రేగడ్తండ గ్రామ పంచాయతీ పరిధిలో ఏర్పాటు చేసి రెండు వేల ఆరు నుంచి ఇప్పటివరకు సుమారు దాదాపుగా పద్నాలుగు వందల చిల్లర పద్నాలుగు వందల ఇరవై వరకు ఉంటుండొచ్చు అంతమంది ఆ ఆశ్రమంలో నెల రెండు నెలలు ఐదు సంవత్సరం రెండు సంవత్సరాలు పది సంవత్సరాలు పన్నెండు పదిహేను సంవత్సరాలు కూడా ఆశ్రమంలో కేజీ టూ పీజీ వరకు చదువుకొని ఇంజనీరింగ్ బీ ఫార్మసీ చేసిండు ఫిజియోథెరపీ డాక్టరేట్ చేసిండు తర్వాత ఇంకా అనేక రకాల ఇక ఒక్కటే కదా పాలిటెక్నిక్ ఈ వ్యవస్థలో ఉన్నటువంటి విద్యా విధానంలో ఉన్నటువంటి అన్నీ ఆ వాటిని చదువుతా ఉన్నారు దాదాపు లాస్ట్ స్టూడెంట్సే లా అయిపోయిన వాళ్ళే ఇప్పటికి ముగ్గురు నలుగురు ఉన్నారు ఆరేడు రాష్ట్రాలకు సంబంధించిన వాళ్ళు కూడా అక్కడ ఉండే కొంతమంది ఐటీ లో జాబ్ లు చేసేవాళ్ళు ఉన్నారు అనేక రకాల ప్రైవేట్ మాక్సిమం ప్రైవేట్ ఉద్యోగాలనే ఉన్నారు ఒకరేమో పూర్తిగా తల్లిదండ్రులు ఎవరో తెలియని వాళ్ళు ఉంటారు ఒక ఒక రకమైన వాళ్ళు రెండో వాళ్ళు ఏమో తల్లిదండ్రులు ఎవరో తెలుసు పేరు తెలుసు వాళ్ళ సంబంధించినటువంటి అదృశ్యాలు వాళ్ళకు గుర్తుండవు వాళ్ళు తల్లి ఎవరు తండ్రి ఎవరు అనేది వాళ్ళు ఎవరో వాళ్ళ అమ్మమ్మ తాత మామలు పిన్నమ్మలు పెద్దమ్మలు ఎవరో చెప్తే ఓ మీ నాయన పేరు ఫలానా మీ అమ్మ పేరు ఫలానా నీ కులం ఫలానా నీ ఇంటి పేరు ఫలానా ఇంతవరకే తెలుసు కానీ వాళ్ళకి వాళ్ళు ఊహించుకోలేరు వాళ్ళ పేరెంట్స్ని ఊహించుకో అటువంటి వాళ్ళు కొంతమంది ఉంటారు ఇక కొంతమంది ఏమో తెలిసే ఉంటుంది వాళ్ళు దాదాపు మూడు నాలుగు సంవత్సరాలు వచ్చిందంటే వాళ్ళకి తల్లిదండ్రులు గుర్తుపెట్టుకునే అవకాశం ఉంటుంది అట్లా పది సంవత్సరాల లోపు తల్లిదండ్రులని ఇద్దరిని కోల్పోయిన వాళ్ళు ఇట్లా మూడు రకాల వాళ్ళేమో పూర్తిగా పూర్తి తల్లిదండ్రులని కోల్పోయిన వాళ్ళు ఉంటారు ఇంకా కొంతమంది ఏమో సింగిల్ పేరెంట్ వాళ్ళు ఉంటారు మీ దగ్గర తల్లిదండ్రులు లేని పిల్లలకు ఈ రెవెన్యూ డిపార్ట్మెంట్ క్యాస్ట్ సర్టిఫికెట్ లేకపోతే ఇన్కమ్ సర్టిఫికేట్ ఇంకో దానికి వచ్చినప్పుడు తల్లిదండ్రులు ఎవరు అనే దగ్గరకు వచ్చినప్పుడు అన్నయ్య గారే తండ్రి తల్లి అని చెప్పి చెప్పి కూడా అది ఎందుకంటే పేరెంట్స్ లేని వాళ్ళందరికీ కూడా ఇప్పుడు స్కూల్ అడ్మిషన్ కావాలంటే కంపల్సరీ వాళ్ళ కులం చెప్పాలి వాళ్ళ మతం చెప్పాలి అంటే నేషనాలిటీ చెప్పాలి క్యాస్ట్ చెప్పాలి ఆ తర్వాత రిలీజియన్ చెప్పాలి మతం చెప్పాలి ఆ తర్వాత వాళ్ళ తల్లిదండ్రుల పేర్లు ఎట్లా అవసరం సర్నేమ్ అవసరం సర్నేమ్ లేకుంటే ఎంటర్ చేసుకోరు వీటన్నిటి కారణంగా చాలామందికి మా దగ్గర మా ఇంటి పేరు గాదే గాదేనే ఉంది దాదాపు నలభై యాభై మంది పిల్లలకి తెలియని వాళ్ళందరికీ అట్లే రాసినాం తర్వాత క్యాస్టు సరే ఏదో ఒకటి భవిష్యత్తులో వీళ్ళకి రిజర్వేషన్లు పొందే అవకాశం ఉండాలని ఎస్సీగా పెట్టినాం ఇంకా రిలీజన్ అంటే నేషనాలిటీ రిలీజన్ ఇవన్నీ హిందూ అనే మెన్షన్ చేసినాం ఇట్లా చాలా రకాల సమస్యలు అంటే అసలు వాస్తవంగా చెప్పాలంటే భారతదేశంలో మరి అంబేద్కర్ గారు ఆ రోజు రాజ్యాంగం రాసినప్పుడు ఈ అనాథల గురించి ఎందుకు ఆయన ఆలోచన చేయలేకపోయిండు అనేది అది ఇప్పటికీ ఒక రకంగా ప్రశ్నార్థకమే సమాజంలో దళితులకంటే బహుజనుల కంటే కంటే ఎస్టీల కంటే కూడా షెడ్యూల్ ట్రైబ్ కంటే షెడ్యూల్ క్యాస్ట్ కంటే కూడా అనాథ అనే వాళ్ళే పూర్తిగా దీనస్థితిలో ఉంటారు అధ్వాన స్థితిలో ఉంటారు వాళ్ళ జీవితం అగమ్య గోచరంగా ఉంటుంది నాది నేను అందుకనే నేను చాలా సందర్భాలు చెప్తా ఉంటాను మార్క్స్ కొటేషన్ ప్రకారం కమ్యూనిస్ట్ అంటే ఎవరు నాది అనే ఆస్తి లేనటువంటి వాడే కమ్యూనిస్టు నాది అని ఏది లేని వాడే కమ్యూనిస్ట్ నా దృష్టిలో అనాథలే అంటే తల్లిదండ్రులు ఎవరో తెలియని వాళ్ళు కులం తెలియని వాళ్ళు మతం తెలియని వాళ్ళు పుట్టిన ప్రాంతం తెలియని వాళ్ళు వాళ్ళని మించిన అసలు కమ్యూనిస్ట్ ఎవరు అనిపిస్తుంది నాకు అప్పుడప్పుడు కేవలం అంతే కాబట్టి అసలు వాళ్ళకి సరే వాళ్ళకి రాజకీయాలు తెలియకపోవచ్చు లేకపోతే సమాజంలో ఉన్నటువంటి ఇచ్చిన మెట్ల సమాజం తెలియకపోవచ్చు ఆధిపత్య జీవితం గురించి తెలియకపోవచ్చు కానీ వాళ్ళైతే వాళ్ళకి నాది అనేది ఏది లేని వాళ్ళు ఎవరైనా అంటే ఇప్పుడు మనందరికీ కూడా కనీసం మన తల్లిదండ్రులు పలానా పలానాని ఏదో ఒకటి నాది అని కానీ కమ్యూనిస్ట్ అనేవాడికి ఏ నాది అంటూ ఏది ఉండొద్దు అడిగి ఆకున్నారు వీరికి అడగడం కూడా రాదు ఎవరిని అడగాలం కూడా తెలియదు రెండు వేల ఆరు నుంచి అనాథశ్రమం నడుపుతున్నారు దీంట్లో ఈ త్రీ టైప్ ఆఫ్ అనాథాన్ని మీరు గుర్తించారు అసలు కులము మతము తండ్రి తల్లి ఎవరు తెలియని అనాథలు వాళ్ళు కూడా భారతదేశ పౌరులే కదా భారతదేశంలో ఎవరో ఒకరు కంటేనే ఎనీవన్ ఏదైనా కానీ అండి ఇలాంటి వాళ్ళు కూడా భారతదేశంలో ఒక పౌరులే వీళ్ళకు కొన్ని హక్కులైతే ఉండాలి ఇలాంటి వాళ్ళ హక్కులకు సంబంధించి మీరేమైనా అంటే ఒక ఐడెంటిఫై చేసిరు కాబట్టి వీళ్ళకి ఎలాంటి హక్కులు ఉండాలనే దాని మీద ఏమన్నా ప్రయత్నం ఏమైనా చేసిర్రు చేసాము దాదాపుగా రెండు వేల తొమ్మిది నుంచే ఈ కార్యక్రమాన్ని మేము ఉధృతం చేసినాము రెండు వేల నాలుగులోనే కాంగ్రెస్ ప్రభుత్వం అప్పుడు రాజశేఖర రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత నాకు ఆయనతో నాకు పరిచయాలు ఉండేవి కాబట్టి రెండు వేల ఆరు ఆశ్రమం పెట్టిన తర్వాత వన్ ఇయర్ లోపే నాకు ఈ ప్రాబ్లమ్స్ అన్ని అర్థమైనాయి అప్పుడు రెండు వేల ఏడు ఎనిమిదిలో నుంచి ప్రారంభించి నాకున్న పరిచయంతో రాజశేఖర రెడ్డి గారి దగ్గరికి వచ్చి ఈ విషయాలు చెప్పడం వాళ్ళకు ఐడెంటిటీ లేదు అసలు భారత పౌరులుగా వాళ్ళని గుర్తించడానికి కావాల్సినటువంటి చట్టపరమైన విధి విధానాలే లేవు ఒక అనాథను గుర్తించాలి ఎట్లా గుర్తించాలి ఇప్పుడు మనం నేను మేలు నాకు ఒక మేలు అనేదాన్ని గుర్తించడానికి కొన్ని క్రైటీరియా ఉంది ఫిమేల్ క్రైటీరియా ఉంది ట్రాన్స్జెండర్ క్రైటీరియా ఉంది చైల్డ్ క్రైటీరియా ఉంది సమాజంలో ప్రతి దానికి చట్టపరమైనటువంటి విధి విధానాలు రూపొందించబడ్డ రూల్స్ ప్రేమ అనాథకి ఏంటిది ఏది అసలు మనకి డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ ఇలా తెలియదు ఎందుకంటే వాళ్ళకి తెలియదు ఇప్పుడు నేను డేట్ ఆఫ్ బర్త్ అంటే నేను మా గ్రామం నుంచి కొనొస్తా దాని ప్రకారం జన ధృవీకరణ జరుగుతుంది ఏదో జరిగిపోతుంది మరి వీళ్ళకి ఎట్లా సరే ఏదో కొత్తగా ఇప్పుడు ఆ మధ్యకాలంలో మాట్లాడుతున్నాడు డిఎన్ఏ రూపంలో మాట్లాడవచ్చు సంవత్సరం ఐడెంటిఫై చేయొచ్చు ఏదో చెప్తున్నారు కానీ వీళ్ళకి జన ధృవీకరణ లేదు కుల ధృవీకరణ లేదు క్యాస్ట్ ధృవీకరణ లేదు ఇన్కమ్ ఇన్కమ్ ధృవీకరణ చేయడానికి అసలు ఆస్కారమే లేదు వీళ్ళకి ఆధార్ వచ్చిన తర్వాత ఆధారు ఇవ్వాలంటే ఎట్లా చేయాలంటారు ఆధారు ఇవ్వడానికి కూడా కొన్ని నిబంధనలు ఉన్నాయి వాళ్ళు ఆధారు టీం పోయినప్పుడు ఒక ప్రాంతంలో గుడిసేసుకొని అయినా సరే మూడు సార్లు వాళ్ళు వెళ్ళినప్పుడు అక్కడ నివాసం ఉంటున్నట్టు తెలిస్తే వాళ్ళకి ఆధార్ ఇవ్వచ్చు అనేది ఒక నిబంధన పెట్టారు పూరి గుడిసైనా పరే పర్వాలేదు డేరాలు వేసుకొని అయినా పర్వాలేదు ఎట్లనే ఉండని అక్కడ ఉంటే మూడు సార్లు పోయినప్పుడు ఉంటే వాళ్ళకి ఉంది మరి వీళ్ళు వీళ్ళకి గుళ్ళు ఆశ్రమాల్లో ఆశ్రమాల్లో ఉన్న చెట్ల చెట్లకు లేకపోతే ఫ్లైఓవర్ల కింద పడితే అక్కడ ఉంటారు మరి ఇలాంటి వాళ్ళు కూడా నీ భారతీయులే భారతదేశంలో పుట్టిన ప్రతి ఒక్కడికి నివాసం ఉన్నా లేకపోయినా తల్లిదండ్రులు ఉన్నా లేకపోయినా కులం ఉన్నా లేకపోయినా నా పౌరుడు అని గుర్తించేటువంటి పరిస్థితి ఈ భారతదేశంలో ఎందుకు లేదు అదే దానికోసం మేము దాదాపు రెండు వేల తొమ్మిది నుంచి చాలా ప్రయత్నాలు చేసినాం ఆధారు వచ్చిన తర్వాత కూడా రెండు వేల పదకొండు తర్వాత కూడా ఢిల్లీ వరకు వెళ్ళి ఈ ఆధారు ఎవరైతే సూత్రధారు ఉన్నాడో నందనీలంకర ఆఫీస్కి వెళ్ళినాం అక్కడ మేము దీని గురించి వివరంగా వాళ్ళకి వివరించినాం వాళ్ళు కూడా అర్థం చేసుకున్నారు తర్వాత ఎలక్షన్ కమిషన్ దగ్గరికి వెళ్ళినాం అక్కడ వాళ్ళతో చర్చించినాం తర్వాత వీళ్ళకి బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేయాలంటే కష్టం దానికి ఎలిజిబులిటీ లేదు ఓటర్ ఐడీకి ఎలిజిబులిటీ లేదు గుర్తించారు అసలు ఆల్రెడీ ఇట్లా అనేక సమస్యలు అన్నిటి మీద కూడా మేము రాష్ట్ర స్థాయిలో ఢిల్లీ స్థాయిలో ఎందుకంటే విషయం ఢిల్లీ స్థాయిలో ఉన్నది రాష్ట్ర పరిధిలో తక్కువ ఉంటుంది కాబట్టి అక్కడికి వెళ్ళి మేము చాలా సందర్భాల్లో ఎమ్మెల్యేలను మోటివేట్ చేయడం సెన్సిటై ఎంపీలను మోటివేట్ చేయడం సెన్సిటైజ్ చేయడం ఆడ కూడా చాలా సభలు సమావేశాలు నిర్వహించడం పార్లమెంటు సెక్రటరీ కూడా పోయి అనాథల గురించి చెప్తే ఆయన ఆశ్చర్యపోయాడు విజిట్ ట్రూ అనాథలకు రైట్స్ లేవా ఐడెంటిటీ లేదా అనేది కూడా మాట్లాడింది కాబట్టి ఇప్పుడిప్పుడు కొంత ఇప్పుడిప్పుడు కొద్దిగా వచ్చినాయి అయితే కోవిడ్ తర్వాత ఈ అంతర్జాతీయ సంస్థల ఒత్తిడి వల్ల భారత ప్రభుత్వం కూడా కోవిడ్ ఆర్ఫన్స్ అని వాళ్ళకి ప్రత్యేకమైనటువంటి కొన్ని పథకాలు స్కీములు ఏదో ఇంట్రడ్యూస్ చేసినాయి కానీ మా దృష్టిలో ఏంటంటే ఈ కోవిడ్ ఆర్ఫన్ అని సైక్లోన్ ఆర్ఫన్ అని హెల్త్ కేర్ ఆర్ఫన్ అని లేకపోతే ఇంకా అనేక రకాల యాక్సిడెంటల్ ఆర్ఫన్ అని ఇట్లా ఉండరు ఆర్ఫన్ ఈజ్ ఆర్ఫన్ కాబట్టి భారత ప్రభుత్వం దీని మీద వెంటనే ఆర్ఫన్ని ఏ విధంగా ట్రీట్ చేయాలి వాళ్ళకి ఐడెంటిటీ ఎట్లా ఇవ్వాలి రైట్స్ ఎట్లా ఇవ్వాలి వాళ్ళ వెల్ఫేర్ ఎట్లా ఇవ్వాలి అయ్యో పాపం అని చూడడం కాదు ఇప్పుడు కుక్కని ఒక నక్కని ఒక పిల్లిని ఎలకని పులిని అయ్యో పాపం అన్నట్టు కాదు అని పులులని విష సర్పాలని విషపూరిత జంతువులని మనం వాళ్ళకి దా వాళ్ళకి భోజనం పెడుతున్నాము వాటికి రక్షణ ఇస్తున్నాము వాళ్ళకి హెల్త్ పరమైన ట్రీట్మెంట్ చేస్తున్నాము అరే మనిషి కదా పిలువబడే అటువంటి అందమైన పేరు పెట్టి అదైతే పిలుస్తున్నా అందుకని నేను చాలా సందర్భాలు చెప్పాను నా దృష్టిలో అనాథ అంటే అమ్మ నాన్నకి దూరమైనటువంటి వాళ్ళని అనాథాన్ని పిలు పిలుస్తున్నట్టుగా నాకు అనిపిస్తుంది అంటే అమ్మ నాన్న దరి లేని వాళ్ళకి అనాథనే అప్పుడు పేరు పెట్టేనా అనిపిస్తుంది నాకు ఆ అంటే అమ్మ నాన్న అంటే నానా దా అంటే దరి లేనటువంటి వాళ్ళు దగ్గర లేనటువంటి వాళ్ళు దూరమైనటువంటి వాళ్ళకి పేరు పెట్టిన ముద్దు పేరు అనిపిస్తుంది నాకు మరి నువ్వు భారత సమాజం గొప్ప సమాజం ప్రజాస్వామ్య సమాజం రాజ్యాంగబద్ధమైన విలువలతో కూడిన సమాజం ప్రపంచంలో కీర్తి కిరీటాలు పొందుతున్నటువంటి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగం అని చెప్పబడుతున్న రాజ్యాంగంలో మరి అనాధన ఇంకా అయ్యో ఎట్లా జంతువులకు ఉన్న హక్కులు విశేషర్పాలకు ఉన్న హక్కులు ఓ జంతువు చంపాలంటే కూడా చంపలేవు నువ్వు మరి అటువంటి హక్కులు ప్రసాదింపబడిన భారత రాజ్యాంగం ప్రకారం ఈ దేశంలో మరి వీళ్ళకి హక్కులు లేకపోతే ఎట్లా చట్టపరమైన విధి విధానాలు లేకపోతే ఎట్లా కాబట్టి దీన్ని భారత సమాజం భారత ప్రజాస్వామ్యం గుర్తించకపోవడం అనేది చాలా బాధాకరమైనది ఇప్పుడు ఏదో కొద్దిగా ఇప్పుడు ఆధారిస్తా ఉన్నారు ఓటర్ ఐడి ఇస్తూ ఉన్నారు కానీ అది కూడా మెర్సీ తోటి మేము ఇన్కమ్ సర్టిఫికేట్ అడుగుతా ఉన్నాము మా ఎమ్ఆర్ఓకి మేము అంటే ఏదో గౌరవం భయం భక్తు ఉండి ఇస్తున్నాడు కానీ అంతటా అందరికీ ఇప్పుడు అనాథ అంటే అసలు ఆదాయం లేనివాడు కదా ఆదాయం లేనివాడికి ఇన్కమ్ సర్టిఫికేట్ ఇతనికి ఆదాయం లేదని ఇస్తారా ఇస్తలేరు మరి ఆదాయం లేని వాడికి కూడా ఏ మేరమే అనుభవం ఇచ్చిన ఆదాయం ఉందని ఇవ్వడం అనేది కరెక్ట్ కాదు ఆదాయం లేదని ఇవ్వాలిగా అసలు ప్రొవిజన్ ఉందా లేదా లేదు మనం మనకి మనకు ఉన్నటువంటి ఫీజు రియంబర్స్మెంట్లో కానీ లేకపోతే స్కాలర్షిప్స్ ఇచ్చే విధానంలో సాఫ్ట్వేర్లో అక్కడెక్కడ కూడా దాన్ని ఇప్పుడు ఆదాయం లేని సర్టిఫికేట్ మాకు ఈయన బొజ్జా తారక ఉన్నప్పుడు బొజ్జా తారక కొడుకు రాహుల్ బొజ్జా ఉన్నప్పుడు అడిగితే ఎంఆర్ఓ ఫోన్ చేస్తే ఇయ్యమంటే ఇచ్చుండి ఆయన కానీ అది నీకు ఆన్లైన్లో పెడితే అది యాక్సెప్ట్ చేస్తలేదు ప్రభుత్వం పాలసీ చేయాలి పాలసీ చేసి ఆప్షన్ ఇస్తే తప్ప అసలు నీకు అనే ఐడెంటిటీ లేదే మీరు కేసీఆర్ గారితో కలిసి పని పనిచేశారు కేసీఆర్ గారు పది సంవత్సరాల అధికారంలో ఉన్నారు మీరు ఈ విషయాన్ని ఆయన దృష్టికి అందిస్తారు చేస్తాం ఆయన కూడా దీని మీద ఒక సబ్ కమిటీ వచ్చిండు నేను అనుకుంటే ఆయన పదకొండు పది తొమ్మిదిన్నర సంవత్సరాల పాలనలో హైయెస్ట్ నెంబర్ తోటి వేసిన కేబినెట్ సబ్ కమిటీ అదే కావచ్చు పదకొండు మంది తోటి వేసాడు వేసిండు కొన్ని విధి విధానాలు ఏదో చేసాడు అసెంబ్లీలో చట్టం కాలే ఇంకా చట్టం కాలే అంటే పదిహేను పట్టింది సార్ ఆయన ప్రారంభించింది ఎప్పుడు రెండు వేల తొమ్మిది తర్వాత రెండు వేల పంతొమ్మిది మొన్న పంతొమ్మిది తర్వాత ప్రారంభించిండు దాని మీద కమిటీ వేసి దాంట్లో అందరు ఉన్నారు దాదాపుగా మేము కూడా వాళ్ళకి ఏదైనా కానీ వాళ్ళు మంత్రులుగా ఉన్నారనే ఉద్దేశంతో అందరి మీకు కలిసినా కేటీఆర్ తప్ప నేను అనుకుంటా ఆ కమిటీలో ఉన్న వాళ్ళు అందరినీ కలిసిన హరీష్ రావు కలిసిన శ్రీనివాస్ యాదవ్ శ్రీనివాస్ గౌడ్ తర్వాత సబిత ఇంద్రారెడ్డి తందరు కలిసిరా థ్యాంక్ యూ సార్ ధన్యవాదాలు